गोदावरी जिला रंपचोड़वरम एजेंसी अड्डतीगल मंडल में वेटमामिड पंचायती कोंडपोड़ भूमि सागुचेसुकोमनी गिरिजनुलकु प्रभुत्वमे पट्टालिच्चिंदि। अयिते आ भूमुलकु संबंधिंचि पट्टालनु वेरे वाळ्ळकि इव्वडानिकि प्रभुत्व अधिकारुलु सर्वे चेस्तुंडडंतो गिरिजनुलु ఆందోళన వ్యక్తం చేశారు। ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం కూడా ఈ యొక్క వ్యక్తిగత పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ఎవరైతే భూమికల హక్కు పట్టాదారునారో వారి యొక్క ఇది లేకుండా భూమిని గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు। అదే విధంగా ఈ ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం కూడా గవర్నమెంట్ ఆ యొక్క లబ్ధిదారుడికే చింతదని చెప్పేసి స్పష్టంగా పత్రాలు ఇచ్చడం జరిగింది। స్పష్టంగా పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదు। అదే విధంగా ఇది ఉల్లంఘన అని చెప్పేసి వారు పైనుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా కానీ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నా కానీ ఆ కాగితాలు కూడా రెవెన్యూ శాఖ వారు లక్ష్య పెట్టుకుంటా తమ మార్గంగా దాన్ని చేసుకోవడం వెళ్ళిపోతున్నారు। అయితే ఈ యొక్క గవర్నమెంట్ విధానానికి అయితే మేము వ్యతిరేకం కాదు। చాలా స్థలాలు ఖాళీగా ఉన్నాయి, అక్కడెక్కడైనా సరే ఇల్లు ఇవ్వండి, మాకు కేటాయించిన స్థలం మేము మొక్కలు పెంచుకుంటాం అంటే వారి యొక్క ఆదివాసీ మహిళల ఆక్రాంతను ఆలకించకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు। ఇది యాక్ట్ ప్రకారం కూడా చెల్లదు, అది కూడా ఉల్లంఘన చేయకుండా వ్యతిరేకంగా అడుగుతున్నాం। అదే సందర్భంలోనే ఆ మహిళకి న్యాయం చేయాలా, ఆ మహిళకి న్యాయం చేసే వరకు కూడా ఈ యొక్క కొండబడి పట్టాలకు ఏదైతే 4-5 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం ఆ మహిళకి కూడా మేము కూడా అండగా నిలబడతాం, రైతుకుల సంఘం పక్షాన కాకుండా ప్రజా సంఘాలు గిరిజన పక్షాల సంఘాల సమర్పణ కూడా నిలబడతాం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। కొన్ని ఎవరన్నా పట్టుకోండి అమ్మకొద్దుగా పట్టుకొని ఎవరన్నా ఆపండి కొంచెం నేను కష్టపడి మొక్క వేసుకున్నానండి, నాకు పట్టా ఇచ్చిందండి, పట్ట వస్తే 3 సార్లు ఎత్తే అయ్యా 3 సార్లు కూడా పీగించేసిందండి ఇయ్యారా మేడం, పీగించేసి ఇళ్ళ పట్టాలకి 3 సార్లు కూడా నాకు చోట పడిపోయినాను అయ్యా, అయినప్పటికీ పీకించేసి నావిడ రాజకీయ పరంగా వెళ్తుంది అమ్మ, నువ్వు ఉద్యోగపరంగా చెయ్యి తల్లి, నువ్వు రాజకీయ పరంగా చెయ్యకు అని అంటే ఆవిడ రాజకీయ పరంగా చేస్తుంది కానీ ఆవిడ ఉద్యోగపరంగా చేస్తట్లేదు। అయినా నేను కాళ్ళు మొక్కాను, నేను మొక్క వేసుకున్నాను, నేను కష్టపడ్డాను, నాకు పట్ట వచ్చింది అని కూడా ఆవిడ చూడలేదండి, చూడకుండా మొత్తం మొక్క పీకించేసిద్దండి, మళ్ళీ వేసుకున్నాను, మళ్ళీ పీకించేసిద్దండి, మళ్ళీ మొన్న జూన్కి మే నెలకి అగ్గి పెట్టించేసిందండి, వచ్చి అగ్గి పెట్టించేసి చేసిందండి, నేను ఇలా చేస్తాను దాన్ని, నేను ఆర్డీఓ దగ్గరికి వెళ్ళానయ్యా, ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ గారు వచ్చి చూసారయ్యా, మారిపోయిన ఆర్డీఓ గారు చూసి ఆవిడ పాకేసుకున్నది మొక్కేసుకున్నది అక్కడ కట్టకండి అమ్మా, బోల్డ్ బంజారు ఉన్నది కట్టుకోండి అని చెప్పిందండి, చెప్పినా కూడా మళ్ళా వచ్చిందండి, మళ్ళా వస్తే మళ్ళీ నేను చూతపోయానండి, చూతపోయాను నా కొండపోడు పట్టలో, ఇప్పుడు మొక్క మోడ వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చారయ్యా, మళ్ళా ఇప్పుడు వచ్చి మళ్ళా నేను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను నా నేను అని అంటే కూడా నా ఆర్డరు మాకొద్దు నేను తీసుకోను అని చెప్పిందమ్మా, ఆ దియారో మేడం చెప్పిందండి తీసుకోను నాకు సంబంధం లేదన్నదండి, అంటే పోనీ ఎంఆర్ఓ గారి ఆరికి తీసుకురమ్మంటే మాకు సంబంధం లేదన్నారండి, సంబంధం లేదని ఇప్పుడు మొక్క మోడు పీకేసి మళ్ళా ఇల్లులు కడుతున్నారండి, ఇల్లులు కడుతున్నారండి, నేను 3 ఎకరాల 70 సెంట్లు నాకు ఇచ్చారండి, నేను 15 సంవత్సరాల నుంచి నేను సాగు చేసుకుంటున్నాను అయ్యా, మళ్ళీ వేసుకుంటున్నాను, ఇలాగే కాలు పెంచేస్తానండి, దానికి పట్ట ఉందమ్మా, పట్ట ఉందండి నాకు, పట్ట ఉందండి, మొన్న నేను 15 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నా, నేను వీరు నేను వీరు పచ్చని కూడా పెట్టే నేటి మీరు రైతుల సంఘంలో కూడా పెట్టాను సార్, పెట్టి ఇవన్నీ సాధించుకొని వచ్చి నాకు పట్ట వచ్చింది సార్, వచ్చినా కూడా నన్ను ఇంత వేధించేస్తుందండి।